Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చివరికి తన సొంత నియోజకవర్గమైన కుప్పం ఆ కుప్పానికి కూడా 34 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ సొంత నియోజకవర్గం కుప్పంలోకి నీరిచ్చిన చరిత్ర కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇక కుప్పానికే నీరివని ఈ చంద్రబాబు నాయుడు గారు 34 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం కుప్పానికి నీళ్ళివ్వని ఈ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా నీళ్ళివ్వని ఈ చంద్రబాబు నాయుడు మన మాచర్లకు మన పలనాడుకు లేదా మరో ప్రాంతానికి ఈ పెద్ద మనిషి నీరిస్తాను అని చెబితే నమ్మగలరా నమ్మగలుగుతామా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా కన్న తల్లికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు ఊగొనిస్తాను అని చెప్పి అన్నాడట వాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మాటను చూస్తే అవే కదా మనందరికీ కూడా గుర్తుకొస్తాయని అడుగుతా ఒక ఆయన ఎప్పుడు మంచానికే పరిమితమై ఉంటాడట ఎప్పుడు అంటా ఉంటాడట లేస్తే మనిషిని కాదు అని కానీ మంచంలోంచి మాత్రం లేవడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అంటే ఎప్పుడు ఇవే చెప్తాడు ఎప్పుడు కూడా తాను చేసిన మంచి ఏమిటి అని ఎప్పుడు చెప్పడు ఎప్పుడు ఏం చెప్తాడు తెలుసా ఆయన 2000లో ఉంటే 2047 గురించి చెప్తాడు 2000 గురించి చెప్పయ్యా అంటే 2000 గురించి చెప్పడు 2000 సంవత్సరంలో నువ్వు ఉండావు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పంటే చెప్పడు 50 ఏళ్ల విజన్ అంటాడు 50 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది అని మాత్రం చెప్తాడు ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు ఎవడు చూశాడు ప్రజల్లోకి కాలీఫ్లవర్ను పెట్టడం సులభం కదా అని చెప్పి అనుకునే మనస్తత్వం అదే మీ ఈరోజు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎన్నికల దగ్గరికి వస్తా ఉన్నాయి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఒకడే చెప్తే నమ్మడు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తోడు ఇంకొక నలుగురిని కలుపుకుంటా ఉన్నాడు ఆ నలుగురు కూడా కలుపుకొని ఏమంటా ఉన్నారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తాము ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము ఇదిగో మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెప్తే నేను దత్తపుత్రుడిని కూడా నీకు కలిశాను కాబట్టి మరో 6 హామీలు నేను చెప్తా ఉన్నాను ఈ 11 హామీలు మేము ఇస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే పోటీ చేశాడు ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ మేనిఫెస్టోకు నేను పూచి అని చెప్పి చెప్పాడు మరి 2014లో చెప్పారు ఇద్దరు కలిసి మేము పూచి అని వీళ్ళిద్దరే అయితే సరిపోరు అని చెప్పి వీళ్ళిద్దరికీ తోడు మోడీ గారి పేరును కూడా తెచ్చుకున్నారు తెచ్చుకొని ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశాడు గత చరిత్ర అలాంటి గత చరిత్రలో ఉన్న వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే 5 హామీలట ఒకరు ఆ 5 హామీలకు ఇంకొకరు ఇంకొక 6 హామీలట ఇది కూడా రిహార్సల్ అంట మేనిఫెస్టో అనేది తర్వాత ఇంకా ఎక్కువ హామీలతో ఇస్తారట నిజంగా వీళ్ళు మనుషులేనా వీళ్ళకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున అయినా ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా కూడా
ఇటువంటి వారిని సమర్థించేందుకు ఆయనకు ఒక వర్గం ఉంది. ఇటువంటి వ్యక్తులను సమర్థించేందుకు చంద్రబాబు నాయుడు గారికి ఒక వర్గం ఉంది. ఒక yellow మీడియా ఉంది. ఒక దొంగల ముఠ తోడు ఉంది. వీళ్ళందరిది ఒక పెద్ద లాబీ. బాబు నేరాలను కప్పిపెట్టడానికి విచారణ జరగకుండా అడ్డుకునేందుకు వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం బాబు తరపున పని చేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులు ఉన్నారు. అనేక పార్టీల్లో కూడా తన కోవర్టులు కూడా ఉన్నారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళంతా కూడా ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఏ ప్రజల కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఏ పేదవాడి కోసం వీళ్ళంతా రాజకీయాలు చేస్తా ఉన్నారు, వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నది ఎందుకోసము అంటే కేవలం ప్రజలను దోచుకోవడం, దోచుకునింది పంచుకోవడం కోసం. వీళ్ళందరూ కలిసి దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితులు చూసినప్పుడు నిజంగా రాజకీయ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఒత్తులు పెట్టుకోవడం మీ బిడ్డకు చేత కాదు. ఒక వైఎస్ఆర్ కానీ ఒక జగన్కు కానీ తెలిసిందల్లా ఒకటే, ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినటం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒకటే ఒకటి చెప్తాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని మాత్రమే చెప్తాడు మీ బిడ్డ జగన్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికను ఒక బైబుల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి మీకోసం, నా అక్క చెల్లెమ్మల జీవితాల్లో మార్పు తీసుకుని రావడం కోసం, నా అక్క చెల్లెమ్మల పిల్లల బ్రతుకుల్లో మార్పు తీసుకుని రావడం కోసం ప్రతి క్షణం తపిస్తూ అడుగులు వేశాడు మీ బిడ్డ. అందుకే చెప్తా ఉన్నా, మీ బిడ్డ ఈ పొత్తులు నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా లేదు, ఒక ఆంధ్రజ్యోతి అండగా లేదు, ఒక టీవీ పై తోడుగా లేడు, ఒక దత్తపుత్రుడు అంతకంటా కూడా తోడుగా లేడు మీ బిడ్డకు. కారణం, మీ బిడ్డ ఎప్పుడూ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునిందల్లా పైనున్న దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మధ్యలో ఎవరిని కూడా దళారులను పెట్టుకోలేదు. మీ బిడ్డకు దళారులు అవసరం లేదు. మీ బిడ్డ నమ్మేదల్లా చేసిన మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముతాడు. నా ధైర్యం, ప్రతి ఒక్క గ్రామంలోనూ మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్లు, నా ధైర్యం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ గ్రామంలో మార్చిన వ్యవసాయ తీరును, ఆర్బీకే కేంద్రాలను, నా ధైర్యం ప్రతి గ్రామంలో వచ్చిన గ్రామ సచివాలయాలు, నా ధైర్యం ఆ గ్రామ సచివాలయాలతో పాటు ఒక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం. నా ధైర్యం ప్రతి గ్రామంలోనూ కూడా నాడు నేడుతో బడుల రూపురేఖను మారుస్తూ ఇంగ్లీష్ మీడియం చదువులు నా పిల్లలకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేదలు చదువుతా ఉన్న ఆ బడులు మార్చడం నా ధైర్యం. నా ధైర్యం మన అక్క చెల్లెమ్మలకు, నా అక్క చెల్లెమ్మలకు ఒక వైఎస్ఆర్ ఆసరా ఇవ్వటం, నా ధైర్యం నా అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వటం, నా ధైర్యం ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక వైఎస్ఆర్ చేయూత ఇవ్వటం, నా ధైర్యం దిశ యాప్ను డౌన్లోడ్ చేసి నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దాని రిజిస్ట్రేషన్ చేయించడం, ఆపదలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మ అయినా కూడా తాను ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు 4 సార్లు ఫోన్ షేక్ చేసినా
లేక ఎస్ఓఎస్ నంబర్ బటన్ నొక్కినా కూడా వెంటనే 10 నిమిషాల్లోనే అక్కడికే నా పోలీస్ అన్నదమ్ములు వచ్చి అఖానికి ఏమైంది అని చెప్పి వ్యవస్థను తీసుకొని రావడం నా ధైర్యం